కలిగిరిలోని పోలీస్ స్టేషన్ లో సీఏ రవికుమార్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కలిగిరి నుంచి అక్రమంగా కావలికి మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి 139 మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు. నిందితుని కోర్టుకు హాజరుపడటం జరుగుతుందని, అదేవిధంగా కలిగిరి సర్కిల్ పరిధిలోని వింజిమూరు, కొండాపురం, కలిగిరి మండలాల్లో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.